శుభం వ్యాధు శ్రీగురుభ్యో నమః. సింహరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. సింహరాశిలోనే బుధాదిత్య యోగం ఉండడం, తర్వాత పంచమ స్థానంలో గురుడు, షష్ఠ స్థానంలో శని, అలా చేస్తే భాగ్యస్థానంలో కూజుడు, లాభంలో మనకు వచ్చేసరికి రాహు వ్యయంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. రాహు వల్ల బెనిఫిట్ కనబడుతుంది, శుక్రుడు అంటే ఇంటీరియర్ వల్ల కొంచెం నష్టాలు జరుగుతాయి. బుధాదిత్య యోగం యోగం మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి, ఈ గోచార రీచ్ అటువంటి యోగం మీకు వచ్చింది కాబట్టి, ఏదైనా కొత్త ఆలోచన వ్యాపార ఆలోచనతో ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ఈ 15 రోజుల్లో ప్రయత్నం చేయండి. డెఫినెట్గా దాని శ్రీకారం చుట్టండి. ఇంకా సెప్టెంబర్ 15 వరకు అంటే ఆగస్టు 16 నుండి 18 వరకు సూర్యమాసము ఇవన్నీ బోల్డన్ కనబడుతుంటాయి. ఏది ఎలాగ ఉన్నప్పటికీ కూడా మన ప్రాణ ప్రయత్నంలో చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. కొత్త ఇనిషియేటివ్ చేసిన దాంట్లో ఒక సక్సెస్ఫుల్ అని కనబడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో దాని బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సింహ రాశిలోనే మనకు బుధుడు రవి కూడా ఉండడం, బుధాదిశ యోగం ఉంటుంది, అదొక బెనిఫిట్ అని చెప్పచ్చు. అలాగే పంచమలో గురు దృష్టి కూడా దామి పడుతుంది కాబట్టి సంతానం ద్వారా మంచి ఫలితాలు రావడం, సంతానానికి మంచి జరగడం, తర్వాత శుభకార్యాలు చేయడానికి, అదేవిధంగా శుభమైన ఫలితాలు చేయడానికి కూడా అన్ని రకాలుగా యోగం కనిపిస్తుంది కాబట్టి గృహప్రవేశాలు చేసుకోవడము, అలా విధంగా కొత్త వస్తువులు కొనడం ఇవన్నిటికీ శ్రీకారం జరుగుతుంది. అలాగే మనం తీసుకునేసరికి ఇక్కడ షష్ఠ స్థానంలో ఉన్న శనీశ్వరుడు ఆరోగ్యాన్ని నిలబెట్టగలుగుతాడు, ప్రాబ్లం లేదు. భాగ్యంలో ఉన్న కూజుడు తండ్రి గారికి కొంచెం బలహీనతగా కనబడడానికి అవకాశం ఉంది కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం గురించి ఆలోచించండి. అలాగే తండ్రి గారి ద్వారా కొంత ఆయన చేసే వ్యాపారంలో కొంత నష్టానికి కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించిన ప్రెషర్స్ నాన్నగారికి ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి డిఫరెంట్గా ఆర్థికంగా ఎటువంటి దోషాలు లేకుండా నిలబడిపోతారు. అంత వరి అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వ్యయంలో శుకున్నా కంటే స్త్రీ మూలకంగా ఖర్చు విపరీతంగా జరుగుతుంది కాబట్టి అది ఇంటికి వెళ్ళాలనుకోండి. ఇంట్లో ఆడపిల్లలు అనుకోండి ఎవరైతే శుభ్రంగా వాళ్ళ ద్వారా ఖర్చు అవుతుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. ఇటువంటి ఖర్చులు కొంతవరకు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సూర్య ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభప్రియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.